మహాప్రభుత్వం స్వయంగా హాజరై వంశవాది మన భారతదేశంలోకి పంపడం అనేది జరిగింది. ఎప్పటికీ ఆయన భారతదేశం వైపు వస్తా ఉన్నారు. దాయిలో ఒక నగరం ఉంది. ఆ నగరంలో ఇంతకు ముందు మసీద్ అయితే లేదు. శ్రద్ధ చూపండి, మీ యొక్క ఇమాన్ తాజ్ అవుతుంది. ఆ నగరంలో ఇంతకు ముందు ఎటువంటి మస్జిద్ లేదు. మొట్టమొదటి మస్జిద్ నిర్మిస్తున్నారు. ఇక్కడ ముఫ్తీ అలీ కిరామ్ ఉన్నారు, ముఫాసీ కిరామ్ ఉన్నారు, ఉలమాయి కిరామ్ ఉన్నారు, నాకన్నా వయసు మీద ఎక్కువ అనుభవం వారు ఉన్నారు. మస్జిద్ కట్టాలంటే మొట్టమొదటి కండిషన్ ఏమిటండి? వాట్ ఇస్ ద ఫస్ట్ కండిషన్ టు బిల్డ్ ఎ మస్జిద్? ముందు ఇబ్లా యొక్క దిశ తెలిసి ఉండాలి. అటువైపు మస్జిద్ యొక్క ఇమాం ఎటువైపు అయితే నుంచుంటాడో కిబ్లా యొక్క దిశ అటువైపు ఉండాలి కదండి. ఇది మొట్టమొదటి కండిషన్, ఫస్ట్ కండిషన్. సోదరులారా, ఆ నగరంలో రెండు గ్రూప్ కింద ప్రజలు విడిపోయారు. మొదటి గ్రూప్ ఏమంటున్నారంటే కిబ్లా యొక్క దిశ తూర్పు వైపు అంటున్నారు. రెండో గ్రూప్ వారు ఏమంటున్నారంటే కిబ్లా యొక్క దిశ పడమర వైపు అని సమాధానం చెప్తున్నారు. అల్లాహు ఈ యొక్క మాటలు చర్చించుకుంటున్నారు. అందుచేత ఆ మస్జిద్ యొక్క పని అక్కడితో ఆగిపోయింది. ఎప్పుడైతే మస్జిద్ యొక్క పని ప్రారంభం చేస్తున్నారో మళ్ళీ గొడవలు ప్రారంభమైపోతున్నాయి. అల్లాహు అక్బర్. ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు మదీనాని విడిచిపెట్టారు. ఆ తర్వాత ఆయన బయలుదేరారు మన వైపు, భారతదేశం వైపు వచ్చారు. దారిలో ఆ యొక్క నగరం వచ్చింది. ఆ నగరం ఉన్న ప్రజలకి తెలిసింది ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు మహాప్రవక్త వారి వంశానికి చెందిన వారు. ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు ఇమాన్ హుసైన్ వారి వంశానికి చెందిన వారు, హజరత్ అలీ వారి వంశానికి చెందిన వారు అని తెలిసింది. ప్రజలందరూ గౌరవిస్తున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు, మర్యాద ఇస్తున్నారు. ఆ సమయంలో నగరంలో ఉన్న ప్రజలు వచ్చి ప్రశ్నిస్తున్నారు, ఇవ్వండి ఖ్వాజా గారు, మా నగరంలో మేము మొట్టమొదటి మస్జిద్ ని నిర్మిస్తున్నాం, కడుతున్నాం. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు రెండు గ్రూప్ కింద విడిపోయారు. ఒక గ్రూప్ ఏమో తూర్పు వైపు కిబ్లా యొక్క దిశ అంటుంది, మరో గ్రూప్ ఏమో పడమర వైపు కిబ్లా యొక్క దిశ అంటుంది. మేము ఒత్తిడికి గురైపోయాం, మేము ఏమి చేయలేకపోతున్నాం, దయచేసి మాకు సలహా ఇవ్వండి. సోదరుల ఈ యొక్క మాట విన్న తర్వాత మన రాజవారన్నారు, సరే నేను సలహా ఇస్తాను, నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి. మస్జిద్ కి సువైగా వెళ్ళారు ఎవరండి? మన ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు. సోదరుల ఆ సమయంలో మస్జిద్ ని మొత్తం చూశారు. ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు అంటున్నారు, నువ్వు చెప్పేది కూడా తప్పు, ఇబ్లా యొక్క దిశ తూర్పు వైపు లేదు. నువ్వు చెప్పేది కూడా తప్పు, ఇబ్లా యొక్క దిశ పడమర వైపు లేదు, ఇబ్లా యొక్క దిశ పశ్చిమ దిశ వైపు ఉంది. సోదరుల ఈ యొక్క మాటలు విన్న తర్వాత ఆ రెండు గ్రూప్ వాళ్ళు అంగీకరించలేదు. ఇవ్వండి, నేనేమో తూర్పు వైపు అంటున్నా, మీరేమో పడమర వైపు అంటున్నారు, కానీ ఇప్పుడు చెప్పండి, తూర్పు వైపు కాదు, పడమర వైపు కాదు, మీరేమో కొత్తగా పశ్చిమ దిశ అని అంటున్నారు. సోదరుల ఈ యొక్క మాట వినడమే ఆలస్యము. అక్కడ ఉన్న ప్రజలందరూ ఖ్వాజా గరీబ్ నవాజ్ వారికి వ్యతిరేకంగా తయారైపోయారు. ఆ సమయంలో ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు స్వయంగా వారి అందరి చేయి పెట్టుకుని వెనక్కి తీసుకువచ్చారు. ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు ముందు ముందుకు వెళ్తున్నారు. ఆ సమయంలో ప్రజలందరూ వెనక ఉన్నారు. ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు ఆదేశం ఇచ్చారు, ఓ ప్రజలారా, మీ యొక్క కళ్ళని మూసుకోండి. కళ్ళు మూసుకున్నారు, తలని కిందకి దించండి. తల కింద దించడం అనేది జరిగింది. సోదరులారా, ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు అన్నారు, మహాప్రవక్త వారి పైన దూదు చదవండి. ఎప్పుడైతే ప్రజలందరూ మహాప్రవక్త వారి పైన దూదు చదవడం ప్రారంభించారో ప్రజలందరూ శస్త్రాలకి వెళ్ళిపోయారు. అల్లాహు అక్బర్. ఒక గ్రూప్ ఏమో తూర్పు వైపు అని అంటుంది, మరో గ్రూప్ ఏమో పడమర వైపు అని అంటుంది. కానీ ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు వచ్చి పశ్చిమ దిశ అని చెప్పారు. ప్రజలందరూ కళ్ళు మూసుకోవడమే ఆలస్యము, సజ్దాలోకి వెళ్ళిపోయారు. సజ్దా నుండి సమాధానం చెబుతున్నారు, ఏమండి ఖ్వాజా గారు, మా కళ్ళ ముందు ఏముందో తెలుసా? స్వయంగా మేము కాబాని చూడగలుగుతున్నాము, అందుచేత మేము సజ్దా చేస్తున్నాము. అందుచేత 100 సంవత్సరాల క్రితం బరీ నుండి నా యొక్క ఇమాం ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. మీరే ఖ్వాజా బనే హింద్ కే బాద్షా ఔర్ ఉన్కి షాహీ హుకుమత్ బిలా ఖుసలాం. మేరే ఖ్వాజా బనే హింద్ కే బాద్షా ఉన్కి షాహీ హుకుమత్ బిలా ఖుసలాం. సోదరులారా, సోదర మహాశివులారా, అక్కడ ఉన్న ప్రజలు రెండు గ్రూప్ కింద విడిపోయారు. మన ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు వారికి సరైన మార్గాన్ని చూపారు. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ మన యొక్క మనసులో వలి యొక్క ప్రేమని నింపాడు.
మన యొక్క మనసులో అల్లా ఔలియా యొక్క ప్రేమని నింపాడు. ఆ యొక్క ప్రేమ మన మనసులో లేకపోతే ఈ రోజు మనం ఎక్కడ ఉంటామో మన అందరికీ చాలా బాగా తెలుసు కదండి. సోదరుల సోదరు మహాశివులారా, ఖ్వాజా అలీ నవాజ్ గారు ఈ యొక్క ప్రపంచంలో సరైన మార్గాన్ని చూపడానికి వచ్చారు. సోదరుల సమయం లేదు, లేదంటే మీ యొక్క మనసులో మహాప్రభుత్వ వారి యొక్క ప్రేమని నింపడానికి నేను పూర్తిగా ప్రయత్నించేవాడిని.